అమరావతిలో జగనన్న తోడు కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. అనే 8వ విడత కార్యక్రమంలో మరో 86,084 మంది చిరు వ్యాపారులకు ఈరోజు మరో 86 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణంగా ఈరోజు అందిస్తా ఉన్నాం. ఇదొకటే కాకుండా ఈ 86,000 మందితో పాటు గతంలో ఈ స్కీమ్ ద్వారా రుణాలు పొందిన 3,09,000 మంది చిరు వ్యాపారులకు ఈరోజు వివిధ వర్గాలకు అందజేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు లాస్ట్ 7 విడతల్లో ఒకసారి గమనించినట్లయితే ఈ జగనన్న తోడు పథకం అనేది ఏదైతే జరుగుతూ ఉందో ఆ పథకంలో ఈ 7 విడతలే కాక ఈ 8వ విడత కూడా పరిగణలోకి తీసుకుంటే ఇప్పటి వరకు యూనిక్ బెనిఫిషరీస్ 16,73,576 మందిని ఈరోజు ఈ కార్యక్రమంతో కూడా కలుపుకుంటే 16,73,576 మంది చిరు వ్యాపారులకు అక్షరాల 3,373 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాల కింద వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళ తరపున వాళ్ళు కట్టిన వడ్డీలు 88,33,00,000 మళ్ళీ వడ్డీలు మళ్ళీ వాళ్ళకు తిరిగి వెనక్కి ఇవ్వడం గొప్ప అడుగులు ఈ 4.5 సంవత్సరాల్లో పడ్డాయని చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నా. ఈ స్కీమ్ ద్వారా ఒకసారి నిజంగా ఈ స్కీమ్ ఎలా జరిగింది, ఎలా జరుగుతూ ఉంది, ఏ రకంగా బ్రతుకులు ఏ రకంగా ట్రాన్స్ఫార్మ్ చేస్తూ ఉంది అన్నది ఒకసారి గమనించినట్లయితే ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందిన వారి వివరాలు ఒకసారి గమనిస్తే మొత్తం లబ్ధిదారుల్లో 73,072 మంది చిరు వ్యాపారులు ఇప్పటికే 4 సార్లు డబ్బులు కట్టడం, డబ్బులు తీసుకోవడం ఇలా 4 సార్లు జరిగింది. అదే రకంగా 5,10,241 మంది లబ్ధిదారులు 3 సార్లు అంటే డబ్బులు కట్టడం మళ్ళీ డబ్బులు తీసుకోవడం